హలో అండి, ఎలా ఉన్నారు మీరంతా? ఈరోజు మనం సిద్దిపేటలో ఉన్న రంగనాయక రిజర్వాయర్ వీడియో చూడబోతున్నామండి. ఇది మనకి కేటీఆర్ గారు అండ్ హరీష్ రావు గారు ప్రారంభించారు దీన్ని. ఇప్పుడు మనకి హైదరాబాద్ నుంచి, కరీంనగర్ నుంచి, సంగారెడ్డి, మెదక్ డిస్ట్రిక్స్ నుంచి ఎక్కువగా జనాలు వచ్చి చూస్తున్నారండి. ఇది ఒక టూరిస్ట్ స్పాట్గా మారిపోయిందండి. యాక్చువల్గా ఇదేమో ఏర్పాటు చేసింది సిద్దిపేట అండ్ సిరిసిల్ల డిస్ట్రిక్ట్లో ఉన్న ప్రజల యొక్క తాగునీటి అవసరాలు తీర్చడానికి. బట్ కాకపోతే ఇది ఆహ్లాదంగా చూడడానికి చాలా బాగుండేది బట్టి ఇది ఒక టూరిస్ట్ స్పాట్గా అయిపోయిందండి. ఇక్కడ మంచి ఫోటోషూట్స్ కూడా చేసుకుంటున్నారండి. మనకి ఏ ఫీ ఉండదండి దీనికి. ఇది సిద్దిపేట కొమట చెరువు, మనకి సస్పెన్షన్ బ్రిడ్జ్ ఉంది కదా, అక్కడ నుంచి 12 కిలోమీటర్స్ లోపే మనకు వచ్చేస్తుందండి. చాలా అంటే చాలా బాగుండింది. మేము సమ్మర్లో వెళ్ళాం కదండి, ఇంకా అప్పుడు అక్కడ గేట్స్ ఏవి ఓపెన్ చేయలేదు, సో వాటర్ కొంచెం తక్కువగానే ఉన్నాయి. ఇంకా వాటర్ ఉన్నప్పుడు చాలా బాగుంటుందంటండి. ఇలాగే ఉంటుందండి, ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది. చూడండి ఎలా ఫోటోషూట్స్ చేసుకుంటున్నారో, చిన్న బేబీస్కి అలాగే ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్స్ అన్నీ చేసుకుంటున్నారు. ఇక్కడ చాలా బాగుండిందండి వ్యూ అనేది. నాకైతే చాలా నచ్చిందండి. ఇక్కడ మనం ఇంకా ఇంటి సిద్దిపేటకి వెళ్ళిపోతున్నామండి, అక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోతాం మేము. సో ఇక్కడ మనకి 2 కిలోమీటర్స్లోనే సిటీకి వెళ్ళడానికి ఒక షార్ట్కట్ ఉండిందండి, కానీ మేము అది తెలియక చాలా దూరము ప్రయాణించామండి. ఆ తర్వాత తెలిసింది మాకు షార్ట్కట్ కూడా ఉంది సిటీలోకి, జస్ట్ 2 కిలోమీటర్స్లోనే అని. సో మీరు కొంచెం చూసుకొని వెళ్ళేవారుంటే వెళ్ళండి. మేము ఇక్కడ నుంచి ఇంకా కొమ్మర చెరువుకి వెళ్తున్నామండి సస్పెన్షన్ బ్రిడ్జ్ చూడడానికి. ఆ వీడియో కూడా మనకి నెక్స్ట్ సెకండ్ వీడియోలో అది వచ్చేస్తుందండి, ఆ వీడియో కూడా చూడండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.